హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మధురం ఇవాళ వీడియోలో స్పెషల్ రెసిపీ రెస్టారెంట్ స్టైల్ వెజిటబుల్ ఫ్రైడ్ రైస్ని ఎలా తయారు చేయాలో చూద్దాము వెజిటబుల్ ఫ్రైడ్ రైస్ చేయడానికి ముందుగా బాస్మతి రైస్ని సెపరేట్గా కుక్ చేసుకోవాలి చాలా మందికి విడిగా మసాలా వేయకుండా అంటే వెజిటబుల్స్ కానీ ఏవి యాడ్ చేసుకోకుండా ప్లెయిన్ రైస్లా కుక్ చేయడానికి వాటర్ క్వాంటిటీ ఎంత తీసుకోవాలో కొంచెం డౌట్ ఉంటుంది ఈ బాస్మతి రైస్ని నానపెట్టుకోకుండా అప్పటికప్పుడు పొడి పొడిగా ప్లెయిన్ రైస్లా కుక్ చేయడానికి ఈ వీడియోలో ఈజీ మెథడ్ చూసేద్దాము మీకు నా రెసిపీస్ కనుక నచ్చినట్లయితే మర్చిపోకుండా అమ్మ చేతి మధురం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి మిక్సింగ్ బౌల్ తీసుకొని ఇందులో బాస్మతి రైస్ తీసుకుందాము నేను మూడు గ్లాసుల వరకు ఈ రైస్ తీసుకుంటున్నాను మనకి బాస్మతి రైస్ జనరల్గా సూపర్ మార్కెట్లో అవైలబుల్ ఉంటుంది మనం తీసుకున్న రైస్ మునిగేంత వరకు వాటర్ యాడ్ చేసుకొని ఒకసారి కలుపుకున్న తర్వాత ఐదు నిమిషాల పాటు పక్కన పెట్టుకొని నానపెట్టుకుందాము ఈ వీడియోలో మనం బాసు రైస్ని రైస్ కుక్కర్లో పొడి పొడిగా ఎలా కుక్ చేయాలో చూద్దాము ఐదు నుంచి ఏడు నిమిషాల పాటు నానపెట్టుకున్న రైస్ని ఇందులో యాడ్ చేసుకుందాము రైస్ యాడ్ చేసుకున్న తర్వాత ఇందులో వాటర్ కూడా యాడ్ చేసుకుందాము ఒక గ్లాస్ బాస్మతి రైస్కి ఒకటిన్నర గ్లాస్ వాటర్ తీసుకుంటున్నాను నేను ఇక్కడ మూడు గ్లాసుల వరకు రైస్ తీసుకున్నాను కదా నాలుగున్నర గ్లాస్ వరకు వాటర్ యాడ్ చేసుకుంటున్నాను అంటే వన్ గ్లాస్ రైస్కి వన్ అండ్ హాఫ్ గ్లాస్ వరకు వాటర్ యాడ్ చేసుకుంటున్నాను నేను ఇక్కడ త్రీ గ్లాసెస్ రైస్ అంటే ఎక్కువ క్వాంటిటీ కుక్ చేసుకుంటున్నాను కదా మీరు ఒక గ్లాస్ మాత్రమే రైస్ కుక్కర్లో కుక్ చేసుకోవాలి అనుకుంటే వాటర్ కూడా కొంచెం ఒకటిన్నర గ్లాస్ కంటే కొంచెం తక్కువ యాడ్ చేసుకోవాలి అంటే ఒక గ్లాస్ రైస్కి ఒక గ్లాస్ కంటే కొంచెం ఎక్కువ ఒకటిన్నర గ్లాస్ కంటే కొంచెం తక్కువ వాటర్ యాడ్ చేసుకుంటే మీకు రైస్ పొడి పొడిగా చాలా పర్ఫెక్ట్గా కుదురుతుంది ఫ్లేవర్ కోసం రెండు బిర్యానీ ఆకు కూడా యాడ్ చేసుకుందాము కొంచెం సాల్ట్ ఒక స్పూన్ వరకు ఆయిల్ కూడా యాడ్ చేసుకుందాము ఆయిల్ యాడ్ చేసుకోవడం వల్ల మనకి రైస్ కుక్ అయ్యేటప్పుడు అంటుకోకుండా కొంచెం పొడిపొడిగా వస్తుంది ఒకసారి బాగా మిక్స్ చేసుకున్న తర్వాత కుక్కర్ మూతతో క్లోజ్ చేసుకోవాలి రైస్ కుక్కర్ని ఆన్ చేసుకొని కుక్ మోడ్లో కుక్ చేసుకోవాలి రైస్ కుక్కర్ వామ్లోకి వచ్చిన తర్వాత స్విచ్ ఆఫ్ చేసుకొని మూత తీసి చూద్దాము చాలా పొడిపొడిగా వచ్చింది ఇప్పుడు కలుపుకోకుండా ఒక పది నిమిషాల పాటు పక్కన పెట్టుకుందాము వేడి మీద రైస్ బాగా మెత్తగా ఉంటుంది కదా పది నిమిషాలు పక్కన పెట్టుకోవడం వల్ల మనకు కలుపుకునేటప్పుడు రైస్ బ్రేక్ అయిపోకుండా చాలా పొడిపొడిగా వస్తుంది పది నిమిషాలు పక్కన పెట్టుకున్నాం కదా ఆ తర్వాత ఖచ్చితంగా రైస్ని ఒకసారి బాగా కలుపుకోవాలి అలా కలుపుకోకపోతే మనకి గట్టిగా అయిపోతుంది అంటే ఉండలు ఉండలుగా వచ్చేస్తుంది రైస్ మొత్తం పొడి పొడిగా కాకుండా అందుకని ఖచ్చితంగా కొంచెం వేడి మీద ఉన్నప్పుడు మొత్తం కలుపుకోవాలి బాసంతి రైస్ని కుక్ చేసుకున్నాం కదా ఇప్పుడు ఫ్రైడ్ రైస్ని ఎలా తయారు చేయాలో చూద్దాము బాండలు పెట్టుకొని వెడల్పుగా లోతుగా ఉన్న బాండల్ పెట్టుకోవాలి రెండు స్పూన్ల ఆయిల్ ఒక స్పూన్ బటర్ యాడ్ చేసుకుంటున్నాను మనం తీసుకునే రైస్ క్వాంటిటీ బట్టి ఆయిల్ కూడా యాడ్ చేసుకోవాలి ఇవి కొంచెం కరిగిన తర్వాత ఇందులో సన్నగా పొడుగా కట్ చేసి పెట్టుకున్న అల్లం ముక్కలు వెల్లుల్లి ముక్కలు కూడా యాడ్ చేసుకుందాము ఇప్పుడు అన్ని వెజిటబుల్స్ యాడ్ చేసుకుందాము ఒక కప్పు వరకు సన్నగా కట్ చేసుకున్న ఆనియన్ పీసెస్ క్యాబేజీ పీసెస్ కూడా యాడ్ చేసుకుందాము బీన్స్ ఉంటాయి కదా అవి కూడా ఒక కప్ యాడ్ చేసుకున్నాను క్యారెట్ పీసెస్ కూడా సన్నగా కట్ చేసుకున్నవి యాడ్ చేసుకుందాము అన్నీ మనం సన్నగా కట్ చేసుకుంటే ఒకే షేప్లో కట్ చేసుకుంటే చూసేదానికి కూడా చాలా బాగుంటుంది గ్యాస్ని మీడియం టు హై ఫ్లేమ్లో పెట్టుకొని వీటిని ఫ్రై చేసుకోవాలి వెజిటబుల్స్ కుక్ చేసుకోకుండా ఫ్రై చేసుకోవాలి ఇందులో కొంచెం సాల్ట్ మిరియాల పొడి కూడా యాడ్ చేసుకుందాము హాఫ్ స్పూన్ వరకు షుగర్ కూడా యాడ్ చేసుకుందాము టేస్ట్ కొంచెం అడ్జస్ట్ అవుతుంది చాలా బాగుంటుంది వీటిని మీడియం టు హై ఫ్లేమ్లో ఉంచుకొని మాత్రమే ఫ్రై చేసుకోవాలి ఏడు నుంచి ఎనిమిది నిమిషాల పాటు మీడియం టు హై ఫ్లేమ్లో ఉంచుకొని వెజిటబుల్స్ ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులో మనం ముందుగా కుక్ చేసి పెట్టుకున్న బాస్మతి రైస్ తగినంత యాడ్ చేసుకోవాలి మనం తీసుకున్న వెజిటబుల్ క్వాంటిటీకి ఎంత సరిపోతుందో అంత రైస్ యాడ్ చేసుకుంటే సరిపోతుంది ఎక్కువ యాడ్ చేసుకుంటే మనకి వెజిటబుల్ ఫ్లేవర్ అనేది తక్కువ అయిపోతుంది దీన్ని కూడా బాగా కలుపుకోవాలి రైస్ మిక్స్ చేసుకున్న తర్వాత వెజిటబుల్స్ తోటి రెండు నుంచి మూడు నిమిషాల పాటు ఫ్రై చేసుకోవాలి ఇందులో సోయా సాస్ కూడా యాడ్ చేసుకుందాము వెనిగర్ కూడా ఒక స్పూన్ వరకు యాడ్ చేసుకుంటున్నాను నేను ఇక్కడ సోయా సాస్ హాఫ్ స్పూన్ మాత్రమే యాడ్ చేసుకున్నాను డార్క్ సోయా సాస్ యాడ్ చేశాను మీ దగ్గర లైట్ సోయా సాస్ ఉంటే ఒక స్పూన్ వరకు యాడ్ చేసుకోవచ్చు గ్యాస్ని ఫ్లేమ్లో ఉంచుకొని చివరిగా స్ప్రింగ్ ఆనియన్స్ కానీ కొత్తిమీర కానీ యాడ్ చేసుకొని కలుపుకోవాలి అన్నీ మిక్స్ అయ్యేంత వరకు రెండు నిమిషాల పాటు ఫ్రై చేసుకున్న తర్వాత గ్యాస్ ఆఫ్ చేసుకొని సర్వింగ్ ప్లేట్లోకి తీసుకుందాము మనకి పర్ఫెక్ట్గా రెస్టారెంట్లో ఎలా ఉంటుందో వెజిటబుల్ ఫ్రైడ్ రైస్ అలాగే ఉంటుంది రైస్ కుక్కర్లో రైస్ కుక్ చేసుకున్నాను కదా దాంట్లో హాఫ్ ఆఫ్ ద రైస్ నేను ఈ వెజిటబుల్ ఫ్రైడ్ రైస్కి యూస్ చేశాను సోయా సాస్ కూడా రైస్కి తగ్గట్లుగానే యాడ్ చేసుకోవాలి లేదంటే కొంచెం టేస్ట్ మారిపోతుంది ఈ వెజిటబుల్ ఫ్రైడ్ రైస్ తోటి మనం రైతా పన్నీర్ బటర్ మసాలా కానీ పన్నీర్ కర్రీస్ ఏవైనా చాలా బాగుంటాయి వెజ్ మంచూరియా కూడా చాలా బాగుంటుంది ఒకసారి మీరు కూడా ట్రై చేసి చూడండి మీకు నా రెసిపీస్ కనుక నచ్చినట్లయితే మర్చిపోకుండా అమ్మ చేతి మధురం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి మీ ఫ్రెండ్స్ తోటి రిలేటివ్స్ తోటి షేర్ చేయండి పక్కనే ఉన్న బెల్ బెల్లైకాన్ని ప్రెస్ చేస్తే మీకు రెగ్యులర్గా నోటిఫికేషన్స్ వస్తాయి ఆల్ అని ప్రెస్ చేయండి డైలీ అప్డేట్స్ కూడా వస్తాయి చాలా డెలిషియస్గా ఉండి ఈ వెజిటబుల్ ఫ్రైడ్ రైస్ని ఖచ్చితంగా ట్రై చేసి చూడండి థ్యాంక్ యూ